హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ మామ్ అండ్ డాటర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు మనం డిఫరెంట్గా క్యాబేజ్ తోటి పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో చూద్దామండి. ముందుగా కొంచెం క్యాబేజ్ తీసుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువ నీ తీసుకోవడం అవసరం లేదు. చిన్న గడ్డ అయితే సరిపోతుంది. దాన్ని చిన్న చిన్న అంటే చిన్న చిన్న ముక్కలు అంటే చిన్న చిన్న ముక్కలు కదండి, కొంచెం పెద్దవైనా పర్లేదు. ఆయిల్ ఎలా ఫ్రై చేస్తాం కాబట్టి మిక్స్ చేసుకుంటే అది ఎలా మెత్తగా అయిపోతుంది కాబట్టి మీరు వీడియోలో చూస్తున్నట్టు ఆ సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చండి. మా వీడియోస్ కానీ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్స్ క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ కింద వస్తూ ఉంటాయి. క్యాబేజీ హెల్త్కు చాలా మంచిదండి, పిల్లలకు కూడా మంచిగా బ్రెయిన్ షార్ప్నెస్ పెరుగుతుందంట. వల్ల పిల్లలకి ఏదో విధంగా క్యాబేజీ కూడా పెట్టడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇలా పచ్చడి చేసుకోవడం వల్ల మనకు ఆ క్యాబేజీలో ఉండే స్మెల్ కూడా రాదండి, చాలా బాగుంటుంది టేస్ట్. మా మమ్మీ ఎప్పుడు అంటుంది, నేను కూడా ఫస్ట్ చేయలేదు కానీ తర్వాత ట్రై చేశాను, చాలా నచ్చింది. మేము అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటామండి. ఇలా ఒక బాండీలో క్యాబేజీ, రెండు టమాటోలు, కొన్ని పచ్చిమిర్చి, మీరు స్పైసీనెస్ తినేదాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి. దానిలో కొంచెం చింతపండు, కొంచెం ఆయిల్ కూడా, అంటే అవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవడం వీలుగా కొంచెం ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని అవి మాడిపోకుండా సిమ్లో పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకోండి. అలా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి వాటిని కదుపుతూ ఉండండి, లేదంటే అవి కింద మాడిపోతుంది. చింతపండు రెండు కదండి, అడుగు వండుకుంటుంది అన్నమాట. అలా తిప్పుతూ ఉండండి. దాంట్లో మీకు ఇష్టమైతే మీరు జీలకర్ర కొంచెం ధనియాలైనా యాడ్ చేసుకోవచ్చు అండి. అవి లేకపోయినా బాగుంటుంది, అది మీ ఇష్టం అండి. నేనైతే యాడ్ చేయను. అలా యాడ్ చేసుకోకుండా చేసుకున్నా బాగానే ఉంటుంది. అలా అవి కొంచెం బాగా మెత్తగా మగ్గిపోయే వరకు, అది మీరు చూస్తున్నారు కదా, అలా మెత్తగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకొని దానిలో కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి. కొత్తిమీర లేకపోయినా పర్లేదండి, మీ ఇష్టం. అది మీరు యాడ్ చేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలా వేసుకొని ఒకసారి అది కూడా కొంచెం లైట్గా మగ్గే వరకు అలా ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ఒక 4-5 ఎల్లుల్లిపాయలు కూడా తీసుకొని వాటిని పొట్టు తీసేసి వాటిని కూడా యాడ్ చేసుకోండి పచ్చడిలో, చాలా బాగుంటుంది. అలా ఒక మిక్సీ కింద తీసుకొని దాంట్లో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేయండి, ఎందుకంటే అవి మెత్తగా అయిపోవండి. అందువల్ల ఫస్ట్ అవి వేసేసుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ క్యాబేజీని యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి, కొంచెం వేసుకోండి. మళ్ళీ సాల్ట్ కవ్వకన ఎక్కువైపోతుంది, అందువల్ల కొంచెం వేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలా దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికైతే పోపు ఏమి వేసుకొని అవసరం లేదండి, మేమైతే డైరెక్ట్గా ఇలానే తింటాం. మీకు ఒకవేళ మీరు కావాలి అనుకుంటే పోపు వేసుకోవచ్చు. పోపు వేసుకోకపోయినా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి, ఒకసారి బాగా ట్రై చేసి చూడండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏమో కానివ్వండి, మా పిల్లల కష్టాలు మామూలుగా లేవండి. లేట్గా లేస్తారు, బ్రేక్ఫాస్ట్ లేట్గా చేస్తారు, ఆ క్లాసులు వింటూనే ఒక పక్క బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. చపాతీలో నంచుకోమని పప్పు ఇస్తే మా అమ్మాయి దాన్ని జామ్ పూసేసినట్టు పూసేసి దాన్ని బర్గరు, పిజ్జా అలానే ఇద్దరు చూడండి ఏం చేస్తున్నారు. అలా ఏదో ఒకటి అలా చేస్తూనే ఉంటారండి. ఆన్లైన్ క్లాసెస్ సరిగా వినరు, ఏం లేదు. అది కూడా మళ్ళీ చూడండి మా చిన్నపాప ఏం చేస్తుందో. కోతండి కోతి, మేమో పప్పు పూసేస్తూ ఉందండి దానికి చపాతీకి నంచుకోకుండా. చపాతి నిండా పూసేసుకొని దాన్ని ఇద్దరు షేర్ చేసుకొని తింటూ ఉన్నారు. ఎప్పుడు ఇలా ఏదో చేస్తూనే ఉంటుందండి మా చిన్న పాప. అది పప్పు తినేస్తుంది. ఈ ఆన్లైన్ క్లాసుల మధ్యలో బ్రేక్ రావడం వల్ల ఇలా చేస్తున్నారండి. ఒక పక్క క్లాస్ ఇంటి పిల్లలు కూడా ఇలాగనే పప్పు తోటి
పప్పుని చపాతీ మీద రాసుకొని పిజ్జా బర్గర్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారా? అలా చేస్తున్నట్టయితే నాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాగానే చేస్తున్నట్టయితే మీరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పిల్లలు ఎప్పుడు ఇలానే అలా చేస్తూ ఉంటారు, తను చూడండి ఎలా తింటుందో. అది ఉన్న వాళ్ళ సిస్టర్ కూడా తినిపిస్తుంది. అబ్బాబాబు ఒక్కోసారి వీళ్ళిద్దరు లవ్ చూస్తుంటే మనకి ఎలానో అనిపిస్తుందండి. మా ఒక్కోసారి కొట్టుకుంటే మాత్రం భయంకరంగా కొట్టుకుంటారు మళ్ళీ. ఓకే అండి, మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఏమైనా బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కింద వస్తాయి. ఓకే అండి, బాయ్.